మాన్యవర్ కాంచీరామ్ గారు ఈ దేశంలోని ఎస్సీ ఎస్టీలకు ఒక రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా వచ్చింది. బీసీల జనాభా ప్రకారం వారికి హక్కు లేదన్న ఉద్దేశంతో అందులో ఎస్సీలుగా ఉన్న వాళ్ళు కూడా చెంచా లాగా వ్యవహరించి మిగతా ఉన్న అట్టర్ వర్గాల వారికి పనిచేసే విధంగా లేరనే ఉద్దేశంతో ఈ దేశంలో మనకంటూ ఒక పార్టీ లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రవర్ణ పేదల కోసం పనిచేసే పార్టీ లేదని చెప్పేసి మాన్యవర్ కాంచీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. అటువంటి పార్టీలో ఈరోజు ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఎక్కడు రయ్యానంటే ఓట్లేసే దగ్గరే ఉన్నారే తప్ప రాజకీయ నాయకులుగా ఎస్టాబ్లిష్ కాలేకపోతురు. అంటే ఓట్లు వేయించేవాళ్ళు, మందులు వంచేవాళ్ళు, బీర్లు వంచేవాళ్ళు ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోయారు తప్ప పాలకులు కాలేకపోయారు. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న బై ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్లో అన్ని పార్టీలు రెడ్ల సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తే కేవలం బహుజన్ సభ